रहा है उनके जैसे हो। విన్నారు కదా మా భైరవ సైరవ్ మార్నింగ్ మ్యూజిక్. వాళ్ళు అలాగే ఉంటుంది, మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చాక వాళ్ళు అలాగే ఫైటింగ్ ఉంటుంది. డైలీ ఇదే రొటీన్ అండి నార్మల్ గా. సో ఉగాది రోజు కూడా ఇదే రొటీన్ కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళ గొడవ ఎలాగా ఉంటది కదా, మనం పూజ చేసేసుకుందాం రండి. ఓకేనా? ఇక్కడైతే పూజ అయిపోయిందండి. మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఉగాది. ఈ ఉగాదికి మంచిగా ఉండాలి. ఈ కరోనా సిచ్యువేషన్స్ అన్నిటి నుండి మనం దూరం అయిపోయి ఈ ఏడాది అయినా మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మనం ఉగాది పచ్చడి తినేద్దాం. ఓకేనా? మీరు నేనైతే పూజ అయిపోయాకనే షూట్ చేశానండి దేవుణ్ణి. అప్పటికి ఇంకా ప్రసాదాలు రెడీ అవ్వలేదు, జస్ట్ దీపం పెట్టుకున్నాను, పూజ అయిపోయింది. సో షూట్ చేయాలనిపించింది, షూట్ చేసేసాను. నేనైతే దేవుణ్ణి ఇలా రెడీ చేసుకున్నానండి, మామిడాకులు అండ్ చామంతి దండతో పూజా మందిరాన్ని ఇలా రెడీ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఉగాది రోజు ఏం చేసినా మంచి చేయాలి, మంచి జరుగుద్ది అంటారు, అదే హోప్తో ముందుకెళ్ళిపోదాం. ఇక్కడైతే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. ఉగాది రోజు స్పెషల్ ఏంటంటే పాలముంజులు అండ్ అలాగే మ్యాంగో పులిహార అండి. మామిడికాయ పులిహార చేసేసింది మమ్మీ. సో నేనైతే అక్కడ కూర్చుని కలిపేస్తున్నాను నా పూజ అయ్యాక. సో దేవుడికి మనం ఉప్పు కారం ఏమీ చూడకుండా నైవేద్యం పెట్టేకనే కదా మనం అన్నీ చూసుకుంటాం. సో ఆల్రెడీ పూజ అయిపోయింది, దీపం పెట్టేశాను, నైవేద్యాలు రెడీ అయిపోవాలి కాబట్టి గబగబా కలిపేసుకుంటున్నాము. ఈ రెసిపీస్ కూడా మీకు సపరేట్గా షేర్ చేస్తానండి. అండ్ ఇక్కడైతే పులిహార, పాలముంజులు అలాగే ఉగాది పచ్చడితో దేవుడికి అయితే నైవేద్యం చెల్లించేశాను. అండ్ చాలామంది ఉగాది పచ్చడి వాటర్గా చేసుకుంటారండి చింతపండు పులుసుతో, కానీ మా సైడ్ స్పెషల్లీ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి సైడ్ ఏంటంటే అంటుపళ్ళుతో చేసుకుంటామండి. అంటే బనానాతో చేసుకుంటాము. యాక్చువల్గా ఆ రెసిపీ ఇందులో షేర్ చేయాలి కానీ నేను. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీషలాక్స్. అందరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు, ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పచ్చడి చేసుకున్నారా, ఏమేమి పిండి వంటలు వండుకున్నారు అన్నీ నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము, నేను మా హస్బెండ్, పిల్లలు రావట్లేదు, కొంచెం పని ఉండి వెళ్తున్నాము. మళ్ళీ నేను రిటర్న్ అయ్యాక మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకేనా? బాబీ ఉగాది శుభాకాంక్షలు చెప్తావా? ఆయన ఏం మాట్లాడరు, అడితే ఇదే పోస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై, మళ్ళీ కలుస్తాను, స్టే ట్యూన్. సో ఇక్కడ మేము బయటకు వెళ్ళాం కదా, మధ్యలో సికింద్రాబాద్ సైడ్ ఇలా రాజస్థాన్ క్రాఫ్ట్స్ అండ్ డ్రెస్సెస్ కనిపిస్తే మీకు చూపిద్దామని షూట్ చేశానండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇందాక ఏంటి చెప్తున్నాను, ఆ ఉగాది పచ్చడి కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను పూజ చేసుకుని వెళ్ళేసరికి మమ్మీ ఉగాది పచ్చడి అనేది రెడీ చేసేసింది. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో చూద్దాం రండి. సీక్రెట్గా నేనైతే షూట్ చేశాను, తనకి షూట్ చేసినట్టు కూడా తెలియలేదు చాలాసేపటి వరకు. లాస్ట్లో చూసాక షీ షౌటెడ్ మీ మాట నా మీద వచ్చేసింది. ఇక్కడ తను ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదో చేస్తుంది. తన జుట్టు అంటే తనకి ఎంత పిచ్చి అంటే దేవుడా అంత పిచ్చి. చాలా కష్టపడి పెంచుకుందండి పాపం ఆ జుట్టుని. అండ్ వెనకాల ఉన్న మెస్ అని మాత్రం ఇగ్నోర్ చేసాయింది. ఓకేనా? అండ్ ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కొంచెం. తనైతే సాంగ్ సెలెక్షన్ చేసుకోవడానికి చూసుకుంటుంది. సో అలా సీక్రెట్గా షూట్ చేశాను, తనకి షూట్ చేసినట్టు కూడా తెలియలేదు. కింద మా చిన్న అమ్మాయి అయితే ఫోన్ చూసుకుంటుంది. సో ఇలా మాట ఇలా జరిగింది. ఇప్పుడైతే చూసాయి వై యూ కెప్ట్ స్టార్స్ ఆ స్టార్స్ పెట్టుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటావా? హూ టోల్డ్ దట్? నో, ఐ జస్ట్ పుట్ ఇట్.
You just put it. For luck. For luck? For what luck? For real luck. Huh? For games luck. For games luck? Mm-hmm. Who told you? I only thought. You only thought? Mm-hmm. Oh. I am gonna buy a new phone. You will be with phone 24 hours. No. No? No. I will just play 1 hour and a half. Okay. What is the festival of today? It is National New Year. National New Year? and it is Ugadi. It's Ugadi, but it is not a national New Year. It's a Telugu New Year. It's a Telugu New Year. Are you Telugu? Yes. Huh? Yes. What is your mother tongue? Telugu and English. Telugu and English? And Hindi. And Hindi. Not Malayali? No, Malayali. But you are Malayali kutti, na? You born in Kerala, na? So your mother tongue would be Malayalam. Yeah, but I don't know how to talk Malayalam. Why you don't know how to talk Malayalam? Because I didn't learn. Huh? Because I didn't learn. You didn't learn, na? Why? I don't know. You will be like Pichidayam always? No. What is this, Juttu? Mental devil. Mental devil? See this juttu, pichu aju bite kelke amma aju test kuni. Endu kante poweralo chandlo gulle teste. The birds make nest on your hair, with your hair, baby. Okay anta. Aja asli rockollo ledu. Bye chepe. Bye. హ్యాపీ ఉగాది చెప్పు అందరికి. అసలు కాదు సరిగ్గా చెప్పు. హాయ్ అండి, ఇది ఈవినింగ్ 4:30 అయింది. నేను మార్నింగ్ బయటకు వెళ్తున్నప్పుడు మీకు షూట్ చేశాను కదా, మళ్ళీ అప్పటి నుండి ఇప్పటిదాకా షూట్ చేయలేదు, ఇంటికి వచ్చేసాము. వెళ్ళిన పని అయితే అవ్వలేదు, ఈరోజు ఉగాది కదా కొంచెం పని అయితే అవ్వలేదు. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి రెడీ అవుతున్నాం. టెంపుల్కంత ముందు మా హస్బెండ్ ఇంకా రెడీ అవుతున్నారు. రెడీ అయ్యి వచ్చేలోగా నేను కొంచెం ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లల్ని. సో ఫోటోషూట్ చేసాక టెంపుల్కి వెళ్ళొద్దాం. ఓకేనా? టెంపుల్కి వెళ్ళొచ్చాక మళ్ళీ మాట్లాడతాం. ఒక కుదిరితే టెంపుల్లోనే షూట్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేద్దాము. ఓకేనా? చూపిస్తాను రండి మా పిల్లల్ని. మా అమ్మ మా పిల్లలు రెడీ అవుతున్నారు టెంపుల్కి వెళ్ళడానికి. మా చిన్నమ్మాయి అవుట్ఫిట్ అయితే అది నా సారీని ఫ్రాక్ కింద చేశాను. ఇంకా ఇలాంటి ఫ్రాక్స్ నేను చాలా డిజైన్ చేయించానండి, అవన్నీ ఊర్లో మమ్మీ డెలివరీ తీసుకుంది, అమ్మ దగ్గర ఉన్నాయి, రాజమండ్రిలో స్టిచ్ చేయించాను. అండ్ మా అమ్మ సారీ చూసారా సూపర్ ఉంది కదా, వైట్ మీద ప్యారెట్స్. ఓ పిచ్చుకలు, అమ్మ చూపించమ్మా నీ చీర. మా మమ్మీ ఫ్యాషన్ చాయిస్ చూసారా, చూడండి మా మమ్మీ అవుట్ఫిట్ ఎంత బాగుందో. సారీ చాలా బాగుంది. ఏ నిలబడు, చూడండి చాలా బాగుంది. మా అమ్మ కూడా ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ దిస్ వరల్డ్. నా లాంటి అందమైన అమ్మాయిని కనాలంటే ఏమాత్రం అందం ఉండాలి కదా అమ్మకి. మా పెద్దమ్మాయి చూడమ్మా, మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయిని మేకప్ చేసేస్తుందండి, నా గొడవ ఏం లేదు. హలో, అంత వద్దు, టెంపుల్కి వెళ్తున్నాం మనం. ఓ మై గాడ్, దాన్ని ఎందుకు అలాగా. హలో, మా పెద్దమ్మాయి చూసారా నా అంత ఎత్తు అయిపోయింది. ఉన్మేష్ వెళ్ళారా, నీ అవుట్ఫిట్ చూపిస్తాను అక్కడ నుంచి. మా అమ్మాయి అవుట్ఫిట్ అయితే ఇది, నిన్న మ్యాక్స్కి వెళ్ళాము. మ్యాక్స్కి వెళ్ళినప్పుడు తీసుకుంది జీన్స్ అండ్ టాప్, బాగుంది కదా. మా మమ్మీ అటు వచ్చింది. సో ఇది వీళ్ళ అవుట్ఫిట్స్. సో వాళ్ళు డిస్టర్బ్ చేయద్దు, రెడీ అవ్వమంటాను త్వరగా, లేకపోతే టెంపుల్కి లేట్ అయిపోతుంది. తను రెడీ అయిపోయిందంట, బాగున్నాం.
సో త్వరగా రెడీ అయ్యండి అమ్మా, టెంపుల్ టైం అవుతుంది. మా శైరావు బైరావుని అయితే వెతుకుతున్నాను, వాళ్ళు కనిపించట్లేదు. హలో, అదిగో మా బైరావు శైరావు ఇద్దరు వస్తున్నారు. హలో 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 లవ్లీ గర్ల్స్, ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు మా శైరావు గారికి పాపం వామిటింగ్స్ అయినాయి, వాడికి ఒంట్లో బాగాలేదు. ఓంది ఓంది వెళ్ళిపోతున్నానా నేను? ఎక్కడికి పోతున్నాను? వాళ్ళకి డ్రెస్ వేసుకున్నానంటే చాలండి, ఎక్కడికో వెళ్ళిపోతున్నానన్నట్టు డిసైడ్ అయిపోతారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు నానా? మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయారు వాళ్ళు. చూద్దాం రండి ఎక్కడికి వెళ్ళారు. నాలి చూసారా, అక్కడ ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు నానా? వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను వెళ్తున్నానని చూసారా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూద్దాం రండి. ఏ భైరవ్, ఏమి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏం తెచ్చుకున్నారు? కొబ్బరి చెప్పు తెచ్చుకుని తినేస్తున్నారా? బ్యాడ్ బాయ్స్. శైరో శైరో శైరో, వాళ్ళు తప్పు చేశారు కదా, ఇప్పుడు నా వంక చూడరమాట. శైరో నా శైరావ్, భైరవ్ బ్యాడ్ థింగ్, వెరీ బ్యాడ్. శైరావ్ శైరావ్, వాటర్ లోపల బౌల్లో ఉన్నాయి, ఏం చేసావు నువ్వు? ఇలా కోకోనట్ తెచ్చేసుకున్నాడు కిచెన్లోంచి. ఇది శైరావ్ షేర్ అడిగాడు అని చెప్పి ఆడి మీద అగ్రెసివ్ అయిపోయాడు అన్నమాట. కోకోనట్ అది శైరావ్ మీద ఒకసారి అటాక్ చేసేసాడు. ఏమైంది? కోకోనట్ తెచ్చుకున్నాడు, ఆడేమో శైరావ్ గారు షేర్ అడిగారని ఆడి మీద అగ్రెసివ్ అయిపోయాడు. కరిచైపోయాడు, కట్టేయాలి. పెద్దోడే గ్యాస్ మీద అని వాడే అందించుకుంటాడు. అదిగో చూడు చూడు చూడండి, భైరవ్ వాట్ ఈస్ దిస్ థింగ్? భైరవ్ ఏంటిది, తప్పేనా తప్పేనా తప్పేనా? తప్పు చెప్పి తప్పు చేసి సారీ చెప్పడం బాగా అలవాటు అయిపోయింది నీకు. ఇడియట్ ఇడియట్. షేరో గారు వచ్చారు, షేరో గారు కూడా వచ్చేసాడు. ఏంటి ఇలా పట్టుకుండా పిక్ తీసుకుంటాను టంబనేల్కి? చాలే. ఇప్పుడు ముగ్గురు తిరుగుతారా? తిరగండి, చీకటిగా ఉంది, లైట్ అయ్యాలి. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఏది చిన్నదే చిన్నదేదమ్మా? ఏంటి దుర్గం గుడికి వెళ్ళి వచ్చేద్దాం రండి. అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. ఇక్కడైతే టెంపుల్కి రీచ్ అయిపోయామండి. ఇదేనండి వనస్థలిపురంలో ఉన్న శివాలయం. లోపలైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. నేను ఎక్కువైతే షూట్ చేయలేదు, మీకు తెలుసు కదా, ప్రతిష్ట జరిగిన గుడిలో నేను చేయాలంటే కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతాను.
చాలా అక్కడ నేను కూర్చున్నప్పుడు చాలా భయం భయంగానే షూట్ చేశాను, ఎవరైనా ఏమైనా అంటారేమో అని. సో వెనకాల మీకు కనపడేది అయితే పార్వతీ అమ్మవారండి, పక్కనేమో శివయ్య ఉంటారు, ఈ పక్కనేమో ఆంజల స్వామి ఉంటారు, ఆ పక్కనేమో వినాయకుడు ఉంటారండి. సో గుడి అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం అది అయిపోయిందండి, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ ఒకసారి అవుట్లుక్ ఎలా ఉంటుందో చూపిద్దామని తీసానండి. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక మా శైరో భైరో మాకైతే ఒక సినిమా చూపించారు. యాక్చువల్గా అయితే గుడి నుంచి వచ్చేసి కార్ పార్క్ చేసేసి పక్కనున్న దుర్గం టెంపుల్ కూడా వెళ్ళామండి. దుర్గం టెంపుల్లో అయితే ఇది సారీ ఉగాది రోజు మనం పంచాంగం చదివించుకుంటారు కదా పల్లెటూరులో, సేమ్ అలాగే ఇక్కడ గుళ్ళో చదువుతున్నారండి. అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అన్న పంచాంగం చదువుతున్నారు. సో చాలా చాలా బాగుంది, క్రౌడెడ్ గా కూడా ఉంది. యాక్చువల్గా సేమ్ టైం సిచ్యువేషన్ బాగాలేదు కదా, భయం కూడా వేసిందండి. సో అందుకని ఎక్కువసేపు ఉండలేదు, జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసామంతే. ప్లీజ్ అండి, చాలా కేసెస్ ఉన్నాయి, చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. ఎవరైనా బయటకు వెళ్ళాలనుకుంటే తప్పని పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళండి, ఊరికే మాత్రం వెళ్ళొద్దు. వెళ్ళినా మాస్క్ అండ్ శానిటైజర్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, గుడికి వెళ్ళొచ్చేసాము, శివాలయం అలాగే ఇక్కడ పక్కనున్న దుర్గమ్మ టెంపుల్ కూడా వెళ్ళొచ్చేసాము. దుర్గమ్మ టెంపుల్లో అయితే పంచాంగం జరుగుతుంది, ఆల్రెడీ మీకు వీడియోలో వినిపిస్తున్నట్టుంది కదా. సో ఈ లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. అండ్ ఈ ఉగాది అంతా మనకి షైనింగ్ షైనింగ్గా ఉండాలని, ఈ సంవత్సరం అంతా కరోనా దూరం అయిపోయి అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మై ఫ్రెండ్స్, బీ సేఫ్, బీ హెల్దీ. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ముందున్న వీడియోస్ని చూసి కంటెంట్ ఉంది అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నైస్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, బీ హెల్దీ, బీ సేఫ్, బాయ్ బాయ్. హ్యాపీ ఉగాది. బాయ్ చెప్పుని. బాయ్. హ్యాపీ తెలుగు ఇయర్ ఆల్సో. హ్యాపీ ఉగాది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ.